नमस्ते अन्ना अंदर की नमस्कार कोविड मुख्यांशालु कोविड न्यूज़ कैलेंडर्स के स्वागत अन्ना कर्फ्यू अमल मिनिस्ट्री आफ् इंटीरियर कोई प्रांताल्लो प्रवेश द्वारा वद्दैते भद्रता तनिखी केंद्रालनु एर्पाटु चेसिनट्लयिते प्रकटिंचडं जरिगिंदी। कर्फ्यू समयंलो अनारोग्यंगा उन्नवारु रक्तदानं चेसेवारु पीसीआर सर्टिफिकेट एवरैते प्रयाणिकुलु वेळ्तू उंटारो आयोक्क पीसीआर सर्टिफिकेट्लकु अलागे करोना टीकालु वेयिंचुकुने वारिकैते कर्फ्यू समयंलो प्रयाणिंचेंदुकु 2 गंटल పర్మిట్ నైతే అందిస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇది తెలపడం జరిగింది। కర్ఫ్యూ కారణంగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అయితే బతాకా మదానియా ఆఫీస్ ఏదైతే ఉందో పనివేళల్లో అయితే మార్పు చేయడం జరిగింది। అన్ని లావాదేవీలు ఆన్లైన్ లోనే చేసుకోవొచ్చని చెప్పి ఆన్లైన్ లో కాని పనుల కోసం అయితే కువైటి పౌరులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సంప్రదించవచ్చని చెప్పి అలాగే ప్రవాసులు అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు సంప్రదించవచ్చని చెప్పి పబ్లిక్ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాకా మదానియా ఆఫీస్ అయితే ప్రకటించడం జరిగింది। అలాగే ఎవరైనా బతాకాలు స్వీకరించాలంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే మిషన్ల ద్వారా స్వీకరించవచ్చని చెప్పి అధికారులు ఇది తెలపడం జరిగింది। కువైట్ లో ఎవరైనా సరే కర్ఫ్యూ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే సమావేశాలు నిర్వహించడం జనాలు గుమికూడడం వంటి పనులు చేస్తే 112 112 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పి కువైట్ లో ఉన్న పౌరులు ప్రవాసులకైతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏది పిలుపునివ్వడం జరిగింది। మంగా ప్రాంతంలో అయితే ఒక భారతీయ టాక్సీ డ్రైవర్ని అయితే గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి అతని దగ్గర పర్సులో డబ్బులు దొంగిలించారని చెప్పి అతడైతే స్థానిక పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది। కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కువైట్లో ఇది 3వ కర్ఫ్యూ అని చెప్పి కువైట్ అధికారులు అయితే తెలపడం జరిగింది। కువైట్ పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జనరల్ షేక్ యూసఫ్ అబ్దుల్లా గారితో అయితే మన భారత రాయబారి కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు అయితే సమావేశం నిర్వహించడం జరిగింది। సముద్ర వాణిజ్య పెట్టుబడులపై అయితే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించినట్లు ఇండియన్ ఎంబసీ అయితే ప్రకటించడం జరిగింది। ఈ రోజు సాయంత్రం 5 నుంచి అయితే కువైట్ లో కర్ఫ్యూ అయితే ప్రారంభమైందన్న కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని మరీ అయితే కోరుతూ ఉన్నాను। కర్ఫ్యూ కారణంగా కువైట్ లో ఉన్న శ్మశాన వాటికలు అయితే ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకే అనుమతిస్తామని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది। అన్ని టీకా కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయితే కరోనా టీకాల పంపిణీ జరుగుతూ ఉందని చెప్పి కర్ఫ్యూ వ్యవధిలో ఎవరైనా సరే ఇళ్లకు వెళ్ళాలంటే ఎగ్జిట్ పర్మిట్ కోసం అభ్యర్థించవచ్చని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది। కువైట్ లో పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలన్న కువైట్ ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పి అడ్మినిస్ట్రేషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన లాయర్ అడెల్ ఆల్ అబ్దుల్లా గారు ఈ యొక్క నిర్ణయాన్ని అయితే ఆయన పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది। ఈ యొక్క నిర్ణయం వల్ల కువైట్లో ఆర్థిక సంక్షోభం ఎదురు చూడవలసి వస్తూ ఉందని చెప్పి ఆయన అయితే తెలపడం జరిగింది। కువైట్లో కేరళ ముస్లిం అసోసియేషన్ సభ్యుడు సాగిర్ గారైతే కరోనాతో మరణించడం జరిగింది। గత వారం ఆయన భార్య సౌదా గారు కూడా అయితే కరోనాతో మృతి చెందడం గమనార్హం। కువైట్లో కర్ఫ్యూ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కువైటీ పౌరులైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రవాసులైతే దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అయితే తెలపడం జరిగింది। వందే భారత్ మిషన్లో భాగంగా ఈరోజు విజయవాడ మీదుగా హైదరాబాద్కి అయితే ఒక విమానం బయలుదేరింది। ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెక్ట్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో అయితే కలుద్దాం। అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్।